తెలుగు షోలలో ఎంతగానో ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ షో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నాగార్జున గుడ్ న్యూస్ చెప్పాడు. అదేమిటంటే మరో 10 రోజుల్లో నాన్ స్టాప్ ఆనందం ఇవ్వడానికి ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్ ఓటీటీ రాబోతుంది. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ షోలలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉండేలా ఇప్పుడు జరగబోయే బిగ్ బాస్ ఓటీటీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఛానళ్లలో మాత్రమే ప్రసారమైన బిగ్ బాస్ షో నిరంతరం సందడి చేయడానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ మరియు హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారం కాబోతున్నట్లు నాగార్జున ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫిబ్రవరి 26 నుండి ఓటీటీలో ప్రసారం కాబోతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రోమోలో ఉరిశిక్ష పడిన ఖైదీ వెన్నెల కిషోర్ ను చివరి కోరిక ఏమిటి అని పోలీస్ అధికారి అడుగుతాడు. అందుకు వెన్నెల కిషోర్ కి లాయర్ గా వచ్చిన నాగార్జున చివరి కోరికగా బిగ్ బాస్ షో ఒక ఎపిసోడ్ చూడడం అని నాగార్జున చెప్పి వెన్నెల కిషోర్ కి బిగ్ బాస్ షో చూపిస్తాడు నాగార్జున. కానీ బిగ్ బాస్ షో ఎంతసేపటికి అయిపోదు, ఖైదీకి ఉరిశిక్ష పడదు. ఈ ప్రోమోలో నాగార్జున, ఉరణి శర్మ, వెన్నెల కిషోర్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అలరించారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో త్వరలోనే తెలియనుంది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాత కంటెస్టెంట్స్ ని కొత్త కంటెస్టెంట్స్ ని కలిపి పెడతారని, కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ని పెడతారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఎవరి ఊహాగానాలు ఏమైనా, కంటెస్టెంట్స్ మాత్రం సెలెక్ట్ అయ్యి 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్ బాస్ షో సెట్ లో క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తెచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూడాలంటే మరో 10 రోజులు వేచి చూడాల్సిందే.